మరి ఇలాంటి అద్భుతమైన అఖండమైన విజయాన్ని మనందరికి అందించిన డైరెక్టర్ బోయపాటి సీను గారిని మాట్లాడుగా కోరుకుంటున్నాం తప్పదు అండి థర్డ్ వేవ్ అంటున్నారు తప్పట్లేదు అందరికీ నమస్కారం అండి ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే ఈ డబల్ సక్సెస్ మీట్ అండి ఇది యాక్చువల్లీ ఈ మీట్కి ఫస్ట్ సారీ బ్రదర్ మిమ్మల్ని పిలవలేకపోయాం అని చెప్పాల్సింది అభిమానులకి ఎందుకంటే ఇది థర్డ్ వేవ్ స్టార్ట్ అయింది ఒక్కసారిలా సక్సెస్ మీట్ ఉంది అని అంటే వాళ్ళు అసలు ఆగరండి భయంకరంగా వస్తారు ఏ థర్డ్ వేవ్ ఉందా ఏ ఉందా ఇలాంటిది ఏది చూడరు అభిమానంతో వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళకి ఇబ్బంది జరగకూడదు అలా రాకూడదు అలా వచ్చి ఇబ్బంది తెచ్చుకోకూడదు అన్న సదుద్దేశంతో ఫ్యాన్స్ని ఈరోజు వద్దు అని చెప్పి చెప్పడం జరిగింది అంతవరకే అందుకే ఓన్లీ టీం వర్క్ మాత్రమే రావడం జరిగిందండి అందుకని ఫస్ట్ బ్రదర్ ఫ్యాన్స్ అందరికీ ఏమనుకోవద్దు మీ మంచి కోరే ఈరోజు మేము మిమ్మల్ని పిలవకుండా ఉండడం జరిగింది అలాగే అఖండ ఈ సినిమా విజయం సాధించింది మంచి సక్సెస్ అయింది బ్లాక్ బస్టర్ జాతర ఇన్ని అంటున్నామండి నిజంగా మనస్ఫూర్తిగా ఇది అంతకంటే ఎక్కువ ఎందుకంటేనండి డబ్బు రావటం వేరు దాంతోపాటు ధైర్యం రావడం వేరు ఆ ధైర్యం వచ్చిన సినిమా ఈ సినిమా సో దానికి ఏ విధంగా ప్రేక్షకులు వచ్చారు ఏ విధంగా బ్రహ్మరథం పట్టారు ప్రతి ఒక్కరికి తెలుసు ఈ ప్రత్యేకంగా ఈ రోజుని అసలు మీకు చెప్పనవసరం లేదు అసలు ముందుగా ఈ సినిమా గురించి ఒక్కటి చెప్పాల్సింది ఏంటంటేనండి ఈ అఖండ ఈ సినిమాకి నాకు ఎవరు కావాలన్నా దొరుకుతారండి నేను ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం ఈ సినిమా నేను చేయగలగడానికి ప్రధాన కారణం బాలయ్య గారు నా మీద పెట్టుకున్న నమ్మకం ఆ నమ్మకంతోనే నేను ఈ సినిమా చేయగలిగాను లేదంటే నాకు మామూలుగా ఆర్టిస్ట్ ఇంకొకళ్ళు దొరుకుతారు టెక్నీషియన్ ఇంకోటి దొరుకుతారు ప్రొడ్యూసర్ ఇంకోటి దొరుకుతారు కానీ బాలయ్య గారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎందుకు అని కూడా అడగల ఈ క్యారెక్టర్ నేను చెప్పినప్పుడు సో మీరు చేస్తారు గ్యారంటీ దాన్ని మెప్పిస్తారు ప్రేక్షకులు దాన్ని ఆదరిస్తారు అని నమ్మిన ఫస్ట్ వ్యక్తి బాలయ్య గారు ఎందుకంటే ఇది ఎప్పుడో చేసిన కదండి సో అలా మొదలైన ఈ జర్నీ ఈరోజు ఈ సినిమా ఇంత మంచి విజయం సాధించి అంతకంటే ఎక్కువ విజయం సాధించి ఈరోజు ప్రేక్షకులను ఆలయించిందండి వెరీ వెరీ హ్యాపీ అండి మెయిన్ ఒక విషయం మాట్లాడాల్సింది ఏంటంటేనండి ఒక సినిమా తీస్తే ఆ హీరోకి సంబంధించిన ఫ్యాన్స్ మాత్రమే ప్రేక్షకులు అభిమానులు మాత్రమే సాటిస్ఫై అవుతారు కానీ అందరి హీరోల ఫ్యాన్స్ కూడా సాటిస్ఫై అయ్యి ఏకతాట మీద వచ్చి చూసిన సినిమా ఈ అఖండ సో ఇలాంటి సినిమాలు చాలా రేరండి అలాగే ఇప్పటి వరకు కొన్ని ఇళ్లకే పరిమితమైన నేను కొంతవరకే తెలిసిన నేను ఈ సినిమా ద్వారా ప్రతి ఇంటికి పరిచయం అయ్యానండి ప్రతి ఒక్కరూ ఆదరిస్తున్నారు అంటే ఎంతంటే ఇప్పటి వరకు నన్ను అందరూ డైరెక్టర్ బోయపాటి శ్రీను అని పిలిచేవారు ఈ సినిమా తర్వాత నన్ను మా డైరెక్టర్ బోయపాటి అని పిలుస్తున్నారు నిజంగా ఆ అభిమానాన్ని ఇంకా లైఫ్లో మర్చిపోలేను అట్ ది సేమ్ టైం దాన్ని పోగొట్టను కూడా అండి దాన్ని నిలబెట్టుకుంటూనే వస్తానని చెప్పి మీకు వందకి వంద పర్సెంట్ మాటిస్తున్నానండి ఇక బాలయ్య గారి గురించి కానీ ఈ టెక్నీషియన్స్ వీటన్నిటి గురించి మాట్లాడడానికి వస్తుంది ప్రతి టెక్నీషియన్ అంటే నా సినిమాకి పనిచేసే ఫస్ట్ నాకు కావాల్సిన నా కెమెరామెన్ నా రెండు కళ్ళ లాంటి కెమెరామెన్ నా డైరెక్టర్ అలాగే నా ఎడిటర్ ప్రతి ఒక్కరూ నా ఎడిటర్ దగ్గర నుంచి అలాగే నా రైటర్స్ దగ్గర నుంచి ప్రధానంగా నా మ్యూజిక్ డైరెక్టర్ అంటే నేను ఒక విజువల్ ఇస్తే ఆ విజువల్ విజువల్ని కరెక్ట్గా సెల్యులైడ్ మీద చూసేటప్పుడు ఒక ఎమోషన్ తీసుకురాగలిగే నా మ్యూజు రైటర్ తమన్ గారి దగ్గర నుంచి ప్రతి టెక్నీషియన్కి అలాగే నాతో పాటు సినిమా మొత్తం దగ్గర దగ్గరదాపుగా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ సినిమా జర్నీ చేసిన స్టన్స గారి గురించి ప్రతి టెక్నీషియన్కి ఎవరైనా పేరును మర్చిపోతే బ్రదర్ ఏమనుకోవద్దు ప్రతి టెక్నీషియన్కి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే నా ఆర్టిస్టులు బాబు బాబు అలాగే నా ఆర్టిస్టులు మెయిన్ బాలయ్య గారి గురించి మళ్ళీ వస్తానండి ఇప్పుడు ప్రజ్ఞా జైస్వాల్ ఈరోజు ఆ అమ్మాయి రావాల్సింది ఆ అమ్మాయి బర్త్డే సంథింగ్ ఏదో అన్నారండి నాకు ఐడియా లేదు బట్ బర్త్డే అని చెప్పి చెప్పారు సో ప్రజ్ఞ ఎక్కడున్నా సరే మెనీ మెనీ హ్యాపీనెన్స్ ఆఫ్ ద డే అలాగే నా ఆర్టిస్టులు శ్రీకాంత్ గారు అలాగే అయ్యప్ప శర్మ గారు సమ్మెట గాంధీ గారు కోడేశ్వరరావు గారు అలాగే నాకు ఎప్పుడు ప్రతి సినిమాలోనూ ఏ క్యారెక్టర్ ఏంటి కూడా చేసే నా శ్రవణ్ భయ్య అలాగే మహేష్ గారు నా కో ఆర్టిస్ట్ నా సినిమాలో చేసిన ప్రతి ఆర్టిస్టు పేరు పేరుని అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు నా వినా సో అందుకని చెప్పి పేర్లు అంతా అయి చేయట్లేదు ఓకే అమ్మా వందిత అండ్ జాన్సీ శ్రావణి ఎక్సైటెడ్ భగవత్ అందరూ పేరు పేరున అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ప్రత్యేకించి పూర్ణ గారికి వీళ్ళందరికీ అలాగే విజయ్ గారు అమ్మ నిన్ను మర్చిపోయానమ్మా విజయ్ గారు అలాగే జ్యేష్ణ ఈ సినిమాలో చేసిన ప్రధాన క్యారెక్టర్ హీరోయిన్ అంత క్యారెక్టర్మ్మా చాలా బాగా అంటే ఏదైతే నేను ఆ అమ్మాయి నుంచి ఆశించి ఏదైతే గ్యారంటీ ఆ అమ్మాయి నుంచి ఒక పెర్ఫార్మెన్స్ బయటకు తీసుకురాగలని చెప్పి తీసుకొచ్చాము దానికి వందకి వంద పర్సెంట్ ప్రాణం పోసిన పాప ఏమ్మా సో అందరూ ఈ ఏజ్లో త్రీ ఇయర్స్ ఏజ్లో అమ్మాయి చేసింది కాబట్టి అందరూ అప్లా చేయాల్సిందే ఈ అమ్మాయిని ఓకే ల్యాబ్స్ ఓకే తల్లి వెళ్ళమ్మా అలాగే ఇక బాలయ్య గారి గురించి నేను మొదట ఫస్టే చెప్పానండి ఈ సినిమాకి ఈ సినిమాని నేను నమ్మాను అంటే అది ఓన్లీ బాలయ్య గారే ఆయన నమ్మకమే అఖండ అలాగే ఈ క్యారెక్టర్ కరెక్ట్గా డిజైనింగ్ అండ్ మేకప్ టోటల్లీ దాని మీద తీసుకోవాల్సిన కేర్ అలాగే యంగ్ క్యారెక్టర్ మీద తీసుకోవాల్సిన కేర్ ఈ రెండిటికి కావాల్సి ఒక సపరేట్ ఇది కావాలి మేకప్ డిజైనింగ్ అవసరమే దానికి పంజాబ్ నుంచి అంటే ముంబైలో ఉంటుందండి విధి అనే ఒక ఆర్టిస్ట్ని మేకప్ ఆర్టిస్ట్ని ప్లస్ మేకప్ టోటల్గా చూస్తుంది విధి రమా అలాగే ఎందుకంటే బాలయ్య గారు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ షార్ట్ అంటే ఈ అఘోరా క్యారెక్టర్కి వన్ అండ్ హాఫ్ అవర్ టూ టూ అవర్స్ టైం పట్టుద్ది టైం పడుతుంది ఈ అమ్మాయి విధి అండి పొద్దున్నే ఫోర్ ఓ క్లాక్ లేసి బాబుగారితో పాటు వచ్చి లొకేషన్ ఎక్కడైనా సరే అడవిలో అయినా సరే వచ్చి క్యారవాన్లో కూర్చొని టూ అవర్స్ మేకప్ చేసి పర్ఫెక్ట్గా రెడీ చేసి టైం టు టైం తీసుకొచ్చి నా ముందు పెట్టిన అమ్మాయి విధి ఓకేమా థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మధు అని ఇంకొక ఆర్టిస్ట్ మేకప్ ఆర్టిస్ట్ కూడా ఉందండి ఆ అమ్మాయి వచ్చేసి హీరోయిన్కి చేశారు సో ఇలా భారతదేశంలో ఉన్న ది బెస్ట్ కూడా మొత్తాన్ని తీసుకొచ్చి ఒక వేదిక మీదకి తీసుకురావడం జరిగింది తీసుకొచ్చి ఈ సినిమా చేయడం జరిగింది ఈరోజు దాని ప్రతిఫలమే ఈరోజు నా ప్రొడ్యూసర్ ఆ ఫ్రూట్ ఎంజాయ్ చేస్తున్నారు అలాగే మనమంతా సినిమా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం ఈ సక్సెస్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం మళ్ళీ చెప్తున్నానండి ఇది కోవిడ్ టైం ప్లీజ్ అందరూ కేర్ తీసుకొని ఈ థర్డ్ వేవ్ను కూడా మనం చాలా ఈజీగా దాటెళ్ళిపోతాం ఈజీగా దాటి వెళ్ళిపోతాం కానీ తీసుకోవాల్సిందల్లా కేర్ ఆ కేర్ తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఈ సినిమాని సక్సెస్ సూపర్ సక్సెస్ అంతకన్నా ఎక్కువ చేసిన ప్రతి ప్రేక్షకులకి అభిమానులకి తెలుగు సినిమా అభిమానులకి ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ భయపడ శ్రీను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్